నమస్తే, వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. మరొక అప్డేట్తో మీ ముందుకైతే వస్తానండి. స్టేట్ బోర్డ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి మనకైతే ఒక నోటిఫికేషన్, ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసారు కదా, రెగ్యులర్ సప్లిమెంటరీ C-20, C-16, ER-91 దీనికి సంబంధించిన, అంటే 2020 స్కీమ్కి సంబంధించి మనకి రెగ్యులర్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏంటంటే గ్రూప్స్ ఉన్నాయి కదా, మనకి ఉన్న బ్రాంచెస్ అన్నీ కూడా మనకి ఇచ్చారనమాట. ఇందులో ఇంపార్టెంట్ డేట్స్కి వచ్చేసరికి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ అన్నవి బిఫోర్ థియరీ ఎగ్జామ్స్ కన్నా, అంటే థియరీ ఎగ్జామ్స్ కన్నా ముందు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అన్నవి కండక్ట్ చేయాలని చెప్పేసి మనకి ఫస్ట్ పాయింట్ అయితే చెప్పారు. అలాగే థియరీ ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు జరుగుతాయంటే 1/11/2023 నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. మనకి ఈ ఎగ్జామినేషన్ ఫీజు ఎప్పుడు కట్టాలి అంటే 4/10/2023 లాస్ట్కి వచ్చేసరికి మనకి, అంటే లాస్ట్ ఎగ్జామినేషన్ ఫీజు ఎప్పుడు కట్టాలి అంటే 13/10 లాస్ట్ అన్నమాట. సో లాస్ట్ డేట్ అంటే పెనాల్టీతో అయితే కనుక 16/10/2023, అలాగే తత్కాల్లో కట్టాలి అనుకుంటే 18/10/2023 అన్నది లాస్ట్ డేట్ అనమాట. సో ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ అప్లోడింగ్ సెక్షనల్ మార్క్స్ 18/10/2023, లాస్ట్ డేట్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ అప్లోడింగ్ మార్క్స్కి ఏంటంటే 31/10/2023 అన్నది లాస్ట్ డేట్. ఇవి ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఈ ఫీజ్ డీటెయిల్స్కి వచ్చేసరికి మనకి ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు ఏంటంటే 550 అన్నమాట. హోల్ పార్ట్ ఎగ్జామినేషన్ ఫార్మసీ కోర్సులు వాళ్ళకైతే 800. ఎడిషనల్ ఫీజు ఏంటంటే, అంటే ఫైనల్ సెమిస్టర్లో ఉంటారు కదా వాళ్ళు, ఎడిషనల్గా 600 అనేది కట్టాల్సి ఉంటుంది. సో ఒక తత్కాల్లో అయితే 3000. ఇదంతా మనకి తెలిసిందే. మనం ఎప్పుడూ కూడా మనకి ఈ ఆన్లైన్ పేమెంట్స్ అన్నీ కూడా మనం క్రెడిట్ కార్డ్ కానీ లేకపోతే నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మనం కట్టాలి. అంటే ఫోన్లో అయితే మాత్రం యూజ్ చేయొద్దు, అసలు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నది చేయొద్దు అని ప్రాపర్గా మనకి అయితే ఇవ్వటం జరిగిందనమాట. డు నాట్ యూజ్ ద మొబైల్ ఫోన్స్ ఫర్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి. సో స్టూడెంట్స్ మనకి 4th నుంచి అయితే ఆన్లైన్ పేమెంట్ అన్నది జరుగుతుంది కాబట్టి 4th నుంచి 13th లోపల మీరు ఫీజు అన్నది పే చేసేయాలి. ఓకేనండి. సో ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అన్నది స్టార్ట్ చేయండి, చదవండి. ఒకవేళ సప్లీస్ ఉంటే సప్లీస్ కూడా క్లియర్ చేసుకోవడానికైతే మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే సప్లీస్ కూడా క్లియర్ అయిపోతుంది. ఇలాంటి మరిన్ని డిప్లొమా అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టిపోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. నాది ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ మన ఛానల్లో 800 వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరిగిందండి. ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ నేను ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి డిప్లొమో అండ్ బీటెక్ వాళ్ళకి కూడా యూజ్ అయ్యేటట్టు ఏ సబ్జెక్ట్ ఏ స్కీమ్ అన్నది కూడా నేను చెప్పడం అయితే జరిగింది. సో ఒక్కసారి చెక్ చేయండి, మీకు ఏమైనా యూజ్ అవుతుంది. ఎగ్జామ్స్ టైమ్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి కదా, ఈ రోజు నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి స్టూడెంట్స్. ఓకే, ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.